ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు వెళ్లారు. మంత్రి నారాయణ కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. కుమారుడు మరణించడంతో దుఃఖంలో ఉన్న నారాయణకు ధైర్యం చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి యనమల పరామర్శించారు. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు పూణే బెంచ్ సంస్థకు లేఖ రాశారు. కార్ సేఫ్టీ, ఎయిర్ బ్యాగ్లతో పాటు ఎంత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదం జరుగుతుందో తెలపాలని కోరారు. సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటే రెట్టింపు అవుతుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. ఐక్యరాజ్య సమితి హాబిటేట్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా వెంకయ్యనాయుడిని పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్లతో పాటు టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు వెంకయ్యనాయుడికి అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో మిర్చి మంటలు కొనసాగుతున్నాయి. రైతులకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట టీటీడీపీ దీక్షకు దిగింది. మిర్చికి మద్దతు ధర కల్పించాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య దీక్షకు దిగారు. ప్రవాసుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన స్టేట్ అవుట్ రీచ్ పైలట్ ప్రాజెక్టును మొట్టమొదటిగా తెలంగాణలోనే చేపట్టడం హర్షణీయమన్నారు మంత్రి కేటీఆర్. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వికే సింగ్ హైదరాబాద్ లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 3 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉన్నారని, దేశ ఆర్థిక ప్రగతిలో వారిది కీలక పాత్ర అన్నారు కేంద్ర మంత్రి వికే సింగ్. ప్రపంచాన్ని సైబర్ అటాక్ షేక్ చేస్తోంది. రాన్సమ్ మాల్వేర్ తో నెట్వర్క్ హ్యాకింగ్ చేయడంతో ఎక్కడికక్కడే సేవలన్నీ నిలిచిపోయాయి. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పోలీసు నెట్వర్క్ పూర్తిగా నిలిచిపోయింది. చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంలో సేవలు ఆగిపోయాయి. మరోవైపు ఫ్రాన్స్ లో హ్యాకర్ ను గుర్తించారు. చైనా, బ్రిటన్ నుంచి ఈ హ్యాకింగ్ ప్రారంభమైనట్లు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన సైబర్ అటాక్ ప్రభావం ఏపీ పోలీస్ శాఖపై కూడా పడింది. ఏపీలోని పలు జిల్లాల్లో అనేక పోలీస్ స్టేషన్ల కంప్యూటర్లు వైరస్ బారిన పడ్డాయి. ఒక చిత్తూరు జిల్లాలోనే 10 PSLలో నెట్వర్క్ పనిచేయకుండా పోయింది. ర్యాన్సమ్వేర్ అనే మాల్వేర్ వల్లే ఇలా జరిగిందన్నారు తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని రవికుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. మృతుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆయన్ను ప్రత్యర్థులు ఎవరైనా హత్య చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవికుమార్ గత ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాదు ప్రస్తుత ఎమ్మెల్యే ఐజయ్య ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కేసు వేశారు. హైదరాబాద్ ఆఫ్జల్గంజ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రాండ్ హోటల్ వెనుక టైర్ల గోడౌన్లో చెలరేగిన మంటలు పక్క షాపులకు విస్తరించాయి. 6 షాపులు కాలిపూర్తయ్యాయి. పార్క్ వెళ్లిన 4 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేశాయి. షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువతికి స్వల్ప గాయాలయ్యాయి. ఓ యువతి రాంగ్ రూట్ లో వచ్చి అతివేగంతో తన మినీ కూపర్ కార్తో టాటా సఫారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మధ్య మత్తులో ఉన్న యువకుడు ర్యాష్ డ్రైవ్ చేస్తూ మరో కారును ఢీకొట్టాడు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5 గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు నడుపుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో దారుణం జరిగింది. బావును బావమరిది కత్తితో దాడి చేసి చంపేశాడు. తన అక్క చనిపోవడంతో బావ 2 పెళ్లి చేసుకునేందుకు సిద్దమవుతున్నాడు. పిల్లలకు ఆస్తి ఇవ్వకపోవడంతో బావ యాదగిరిని కత్తితో పొడిచి చంపేశాడు. అడ్డుకోబోయిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ కేంద్రంగా 1500 కోట్ల హవాలా కుంభకోణం జరిగింది. స్టీల్ సిటీ నుంచి చైనా, హాంకాంగ్, సింగపూర్లకు కోట్లకు కోట్లు అక్రమంగా తరలించారు. మహేష్ అనే యువకుడు పాన్ కార్డులు పెట్టి బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా విదేశాలకు డబ్బు మళ్లించారు. విశాఖ కేంద్రంగా 12 డూప్లికేట్ కంపెనీలను సృష్టించి వివిధ బ్యాంకుల్లో 30 అకౌంట్లు తెరిచి హవాలా బిజినెస్ నడిపించారు. విశాఖ హవాలా కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు డీజీపీ నవీన్ గులాటి. మహేష్ కు సంబంధించిన అన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని, మొత్తం 9 మందిని నిందితులుగా చేర్చామన్నారు. 30 బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచారని, కోల్కతాకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపుతున్నామన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత ఏర్పడింది. వేలాది మంది రైతులు పీఏబీఆర్ ప్రాజెక్టును ముట్టడించారు. ప్రాజెక్టు పనులు పూర్తయి 3 నెలలైనా ప్రారంభించకపోవడంపై నిరసన తెలిపారు. రైతుల్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో పాత నేరస్తుడు శంకర్రావు దారుణ హత్యకు గురయ్యాడు. ఇతను 7 మర్డర్ కేసుల్లో ప్రధాన నిందితుడు. కరుడుగట్టిన నేరస్తుడు. గతంలో భార్యతో పాటు 2 పిల్లలను నరికి చంపిన కిరాతకుడు. అదే కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారన్న కారణంతో మరో 4 చంపేశాడు. శంకర్రావును ప్రత్యర్థులే చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తల్లిని చంపాడు కొడుకు. కుకునూరు మండలం కుమరిగూడెంకు చెందిన రామచంద్ర కుటుంబానికి పోలవరం ప్యాకేజీ నష్టపరిహారంగా 25 లక్షలు వచ్చింది. ఈ సొమ్ము విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలో రామచంద్ర 3వ కొడుకు శ్రీను తల్లి సత్యవతిని రాయితో మోదడంతో ఆమె చనిపోయింది. గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుంటూరు అడ్డయింది. విజయనగరంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి ఓ ఇంటిని అడ్డాగా చేసుకున్నాడు. ముంబై నుంచి ప్రత్యేక ఫోన్ సెటప్ తో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు భారీగా డబ్బు, ఫోన్లు సీజ్ చేసి నాగేశ్వరరావు సహా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
విశాఖ మన్యంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గంజాయి లోడుతో వెళ్తున్న లారీని పోలీసులు ఆపుకోగా వాహనం నుంచి దూకేసి పారిపోవడానికి ప్రయత్నించారు. అదుపు తప్పిన లారీ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం అనుమ సముద్రంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో రోడ్డుపై హంగామా చేశాడు. ఓ కారు అద్దాలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించాడు. స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ ఇస్తున్న డీజిల్ ఆయిల్ సరిపోవడం లేదంటూ ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ఒక్కసారిగా ఆందోళన దిగాయి. నాగర్ కర్నూలు ఆర్టీసీ డిపోలో 34 బస్సులు నిలిచిపోవడంతో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ నిమ్స్ లో మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ షూటింగ్ ను చిత్ర యూనిట్ నిలిపేశారు. నిన్న స్పైడర్ సినిమా షూటింగ్ ను అడ్డుకుంటామని యువ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. దీంతో చిత్ర యూనిట్ షూటింగ్ ను నిలిపివేసింది. దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలుల తీవ్రత కూడా పెరుగుతాయంటున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సృజనాత్మకతపైన అవగాహన కల్పించేందుకు యూపీ సర్కార్ ముందుకొచ్చింది. ప్రభుత్వ స్కూళ్లలో ప్రతి శనివారాన్ని నో స్కూల్ బ్యాక్ డేగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజు విద్యార్థులకు ఆట విడుపు కోసం కేటాయించారు. కాశ్మీర్లో పాకిస్తాన్ మళ్లీ బరి తెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి గ్రామాలపై కాల్పులు జరిపింది. నౌషేరా రాజౌరి సెక్టార్లలో బుల్లెట్ల వర్షం కురిపించడంతో ఇద్దరు చనిపోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.